నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ఎస్సీ ఎస్టీలకు చెందిన 30 కుటుంబాలు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కువ నష్టపోయింది ఎస్సీలు ఎస్టీలు అన్నారు. అదేవిధంగా ఎక్కువ మంది ఎస్సీలపై కేసులు పెట్టడం దాడులు చేయడం జరిగిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఎస్సీలకు లబ్ది చేకూరే 22 రకాల పథకాలను రద్దు చేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కల్తీ మద్యం సేవించి 50 ఏళ్లలోపు వారు చనిపోతున్నారన్నారు. కాబట్టి ప్రజల్ని ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదని, ఆ హక్కు ఒక్క టీడీపీకే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర నాయుడు, నియోజకవర్గ కార్యదర్శి కిషోర్ రెడ్డి, డాక్టర్ చంద్రహాస్, యూత్ నాయకులు విజయ్, ఎస్సీసీఎల్ నాయకులు నరసింహ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ మనోహర్ గారికి, ఇక్కడంటి సోదరి సోదరి మండలకు, పత్రికా సోదరికి అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కువ నష్టపోయింది ఎస్టీలు 22 పథకాలని రద్దు చేశాడు. మీకు వచ్చేది తెలుగుదేశంలోనేటువంటి అన్నీ కూడా ఈ పార్టీ వచ్చిన తర్వాత 22 పథకాలను రద్దు చేశాడు. ఎస్సీలు అంటే జగన్మోహన్ రెడ్డి కాదు, చూశారు ఆయన మీ మీద కేసులు పెట్టించడం, గతంలో ఒక డాక్టర్ని పిచ్చోడి చంపేయడం, ఇలాంటివి చాలా జరిగాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో రక్షణ ఉండేది, ఇలాంటి హత్యలు ఇలాంటివి జరిగేటి కాదు. చంద్రబాబు నాయుడు ప్రశాంతంగా రాష్ట్రం బాగుండాలా, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, మీ బిడ్డల చదువుల గురించి ఆలోచించేవాడు, హాస్టల్స్ మంచి భోజనం పెట్టాలా అని చెప్పి, అదేవిధంగా ఒంటరి మహిళలు కూడా పెన్షన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు పేరు పెట్టించింది కూడా. భర్త చనిపోతే వాళ్ళకి పెన్షన్ ఇచ్చింది, కానీ భర్త వదిలేస్తే ఒంటరి మహిళలు పేరు పెట్టి ఇచ్చింది కానీ, ఇవన్నీ చేసినట్టనే కూడా చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎంత కూడా ఏమి లేవు మీకు, రంజాన్ మీకు సంక్రాంతి కానుకలు నెట్టి పండగలకి, రంజాన్ తోఫా ముస్లింస్కి, క్రిస్టియన్స్కి వాళ్ళ పండగ రోజు వాళ్ళకి ఒకరి తోఫా ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఇవన్నీ ఏమి లేవు. 5 సంవత్సరాలు చేసినట్టు ఏం లేదు. మంట ఈ రోడ్డు వేసిన కూడా నేనే, 14 నుంచి 19 దాకా మీకు రోడ్లు కానీ అభివృద్ధి కానీ సంక్షేమ ఫలాలు అందించింది కానీ అన్నీ చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. 14 నుంచి 19 దాకా ఎన్ని పంచాయతీలు ఉన్నాయో 143 పంచాయతీలు ఒక మున్సిపాలిటీకి బ్రహ్మాండంగా పనిచేశాం. ఇప్పుడే మన చంద్రబాబు చదివాడు, అన్నీ చదివారు, ఏమేం చేసింది కూడా చదివి చెప్పాడు మీకు. ఈ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, ఓటు అడిగే హక్కు కూడా వాళ్ళకి లేదు. రేపు మీరు నిర్ణయించి అడగచ్చు మీరు ఏ పని చేశారని చెప్పని, మీకు ఓటు వేయాలి ఎందుకు వేయాలని చెప్పని మీరు నిర్ణయించు. మేము అడిగే హక్కు ఉంది, ఎందుకంటే పని చేస్తున్నాం కాబట్టి మేము అడగచ్చు. వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా నిలనని చెప్పి చెప్తా ఉన్నాం. ఎక్కడ ఒక అభివృద్ధి పని అంటూ లేదు. ఎంతసేపటికి ఆయన సొంత నిధులను చూసుకున్నాడు కానీ ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఈరోజు ఆ పిచ్చి మందు తాగి మీ భర్తలు చనిపోతున్నారు, 50 సంవత్సరాలు చనిపోతారు. ఆ పిచ్చి మందు కానీ తాగితే, జగన్మోహన్ రెడ్డి మందు తాగితే 50 సంవత్సరాల లోపలు చనిపోతారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయాల, కంపెనీలో ఉండేటి కంపెనీ వాళ్ళు అమ్ముకునేవాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయనే తయారు చేసి ఆయనే షాపుల్లో పెట్టి అమ్మిస్తున్నాడు, మీ భర్తలను కూడా చంపేస్తున్నాడు. అది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక అవకాశం అని చెప్పని అందరూ గుద్దారు, ఇప్పుడు మిమ్మల్ని పిడిగుద్దరు గుర్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయండి. మీరందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. మీ అందరికీ ఏమేమి కావాలో ఇళ్ళు కానీ స్థలాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం.
కాబట్టి మంచి పరిపాలన సుపరిపాలన కోరుకోండి. ఇటువంటి రాక్షస పాలనని ఎప్పుడెప్పుడు అర్థం అందిస్తామా, ఎప్పుడెప్పుడు పంపిద్దామని చెప్పి చూడండి. రేపు మళ్ళా ఆయన కుద్దారంటే ఇంక మీ ఇల్లు కూడా ఉండవు, మీ ఆస్తులు కూడా పోతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే తనఖా పెట్టేస్తున్నాడు, ఆ లిక్కర్ కూడా 20 సంవత్సరాలకి ఆయన మాఫీ చేస్తారని, మాఫీ చేసి కాదు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.